ఆనంద్ అందంగానే ఉన్నాడే. నర్మదా, నువ్వే కనుక నా భార్యగా వస్తే నా జీవితం వసంతం అవుతుంది, లేకుంటే మూడులా మిగిలిపోతుంది. పర్వాలేదే, సిన్సియర్గా నిలవ చేస్తున్నట్టున్నాడు. ఎరా, నీకు టీ కావాల్సిందా? ఉండు, చెప్తా నీ పని. ఏమిట్రా కళ్ళు కంటున్నావు? నర్మద చెప్పినట్టు అతనంత ముద్దేం కాదు, అయినా మన డ్యూటీ మనం చేయక తప్పదు కదా. కొంచెం తెక్క కుదిరిద్దాం. ఏయ్, ఓ ముఖ్యమైన విషయం చెప్తా వినండి. పిశాచి దయ్యాలు మనిషి మీద వాలడంతోనే ఆ మనుషులకు వింత రూపాలు వస్తాయి. మన నర్మద తనలో తాను మాట్లాడడం, చదవడం, వికారంగా నవ్వడం ఇవన్నీ చూస్తుంటే దానికి నిజంగా దయ్యమే పట్టుంటుందే. ఈ సంగతి సులో చింత చెప్పావా? అయ్యో, మర్చిపోయానే. సులో, నర్మద. ఎక్స్క్యూజ్ మీ మేడం, టుడే సండే, స్టూడెంట్స్ ఏమేమి కోరతారో అవి స్పెషల్ గా ఇవ్వమని నాకు ఆర్డర్ జారీ చేశారు. మీ అందరికి ఏ లోటుపాట్లు లేకుండా చూసుకోవడానికి వచ్చిన కొత్త బేరర్ ని చెప్పండి. ఏం కావాలో ఏమిటి, ఎవరు మాట్లాడరేమిటి? బేరర్, ఈ అమ్మాయి ఎక్కడుందా? నాకేం టిఫిన్ కావాలో అడగవా? మీరేం తింటారో చెప్పండి, చేస్తాను. ఆత్మలకు ఏ టిఫిన్ ఇష్టమో అదే. అయ్యో, ఏమయ్యారు? డాడీ, ఎస్టేట్ పక్కన నేను అమ్మాయిని చూశాను. పేరు నర్మద. షీఈస్ బ్యూటిఫుల్, గొప్పగా పాడుతుంది. ఇక్కడే సెకండ్ క్లాస్ 8వ నెంబర్ ఇంట్లో ఉంటున్నారు. మీరు వెళ్ళి వాళ్ళ ఫాదర్తో మాట్లాడితే నేను పెళ్లి చేసుకుంటాను. నో 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 నో. దేనికోసం వాళ్ళ ఫాదర్తో మాట్లాడాలి? నువ్వు లవ్ చేసావుగా. ఆ అమ్మాయి ఎవరైనా సరే నీకే ఇచ్చి తీరుతారు. థ్యాంక్స్ డాడ్. ఇంట్లో ఎవరున్నారు? ఇంట్లో ఎవరున్నారు? ఎవరు కావాలి? కమ్ డౌన్ టు మీ. ఎస్, మీరు? మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో. యు ఆర్ యు మిస్టర్ జగన్నాథన్? ఒరే ఒరే చక్రం. ఎస్ ఎస్, ఇంతలోనే రీజు చేస్తున్నారా కార్యం? నిన్న ఇక్కడ ఇలా కలుస్తానని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. అవును, ఈ ఇంట్లో నర్మదా అనే మా అమ్మాయే. ఈ అమ్మాయా? అయితే మరీ ఈజీ అయిపోయి. ఏమిట్రా ఈజీ అయిపోయింది? చూడు జగన్నాథం, నాకు ఒకే ఒక అబ్బాయి ఆనంద్, స్మార్ట్ గా అందంగా ఉంటాడు. వాడు ఇంతవరకు కొన్ని కోరికలు నేను ఎప్పుడు కాదనలేదు. వాడు మీ అమ్మాయిని ఎప్పుడో ఎక్కడో చూశాట. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా అని మొండి పట్టుపట్టాడు. ఇలా చూడు, ఇది చూడు. ఏమిట్రా ఇవన్నీ? ఇవన్నీ మీ అమ్మాయికేరా? ఇప్పుడు నేను మా కోడలు పెళ్లి చూడాలి. అది ప్రస్తుతం ఇంట్లో లేదు, హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. ఓ అలాగా, అయితే ఓ పని చెయ్యి. నువ్వు మా అబ్బాయిని చూడలేదు, నేను మీ అమ్మాయిని చూడలేదు. రేపు మా అబ్బాయికి బర్త్డే కనుక నువ్వేం చేస్తావంటే మీ అమ్మాయిని తీసుకుని ఆ ఫంక్షన్ కి రావాలి. డన్. ఏమిట్రా నా మొహం చూస్తూ నుంచున్నావు? ఎనీ ప్రాబ్లం? ఎస్, నువ్వే ప్రాబ్లం. చెప్పండి. కరెక్ట్ గా విను, నా స్నేహితుడు జగన్నాథ్ వస్తాడు. వాళ్ళ లోపల రాకూడదా?
అసలు విషయమేనా? చెప్పండి. అతనితో పాటు అతను కూతురు వస్తుంది. నాకెటువంటి అభ్యంతరం లేదు. ఏమండి మీ ఫ్రెండ్ వస్తున్నారండి, ఆయనతో పాటు ఒక అమ్మాయి కూడా వస్తుంది. హలో నవకరా, ఏమిటి లేటు? నీకోసం ఫంక్షన్ స్టార్ట్ చేశాను. ఐఎమ్ సారీ రా. ఈవిడ ఓ ఆ రోజు నువ్వు చూడలేదు కదా, నా డాటర్ నర్మద. నేను చెప్పానుగా నా ఫ్రెండ్ చక్రవర్తి. నమస్తే. నమస్తే. చల్లగా ఆ చక్రవర్తి మీ అబ్బాయిడ్రా, పిలుస్తానరా. ఆనంద్ నా ఫ్రెండ్ జగన్నాథ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్. నర్మద ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, మీరు నా బర్త్డేకి వస్తారని నేను ఊహించలేదు, కానీ ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా.
ఎంతో చక్కగా పడారా. అని మీరంటున్నారు అంకుల్, కానీ మీ డాక్టర్ ఏం చెప్పడం లేదు, మౌనంగానే ఉంది. మౌనం అంగీకారానికి అర్థం అంటారు. ఏమ్మా, టైం అయింది, ఇంటికి వెళ్దాం పదండి. వర్షం పడుతుంది, నమ్మిడి పండుగే. నేను నీతో ఉన్నంత వరకు వర్షం నీ మీద ఒక్క చుక్క పడదు.